ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో బియ్యం ప్రధాన ఆహారంగా మారిపోయింది. కానీ ఒకప్పటి మన పూర్వీకులు చిరుధాన్యాల్ని ఆహారంగా తినేవారు. అందులో ముఖ్యంగా జొన్నలు, సజ్జలు, రాగులను అధికంగా తినేవాళ్ళు. ఎప్పుడైతే బియ్యం పంట ఎక్కువైందో ఆ రుచికి అలవాటు పడి చిరుధాన్యాలను పక్కన పెట్టేశారు. ఫలితంగా అనేక అనారోగ్య సమస్యలు పెరిగిపోయాయి. చిరుధాన్యాల వాడకం తగ్గడం, బియ్యం వాడకం పెరగడం ఒకేసారి జరిగింది. అలాగే మానవాళి ఆరోగ్య సమస్యల బారిన పడడం కూడా పెరిగిపోయింది. ముఖ్యంగా మారిన ఈ ఆహారపు అలవాట్ల కారణంగా గుండె సమస్యలు ఎక్కువైపోయాయి. గుండెకు ఆక్సిజన్ అందక కార్డియాక్ అరెస్టులు, గుండెపోటుతో మరణించే వారి శాతం పెరిగిపోయింది. రక్తనాళాల్లో కొవ్వు పెరిగిపోవడం వల్లే ఎక్కువగా గుండె వైఫల్యం చెందుతున్నట్లు ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి. ఇలా రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోకుండా ఉండాలంటే సజ్జలతో వండిన ఆహారాలు తినడం ముఖ్యమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. సజ్జలతో చేసిన అన్నం, రొట్టెలు, అల్పాహారాలు తినడం వల్ల రక్తనాళాల్లో పేరుకుపోయిన కొవ్వు బయటకు పోతుందని వారు చెప్తున్నారు.